మనం గతంలో మాట్లాడుకున్న మాటలను జ్ఞాపకం చేసుకున్నామండి. గతంలో ఏం మాట్లాడామండి? మత్తయి సువార్త 6:33-34 అండి. 33లో ఏం మాట్లాడామండి? మొట్టమొదటిగా మనం దేని వెతకాలి? రాజ్యమును వెతుకుడి. అవును, మిగతా అన్ని మనకు వస్తాయి, కానీ మొట్టమొదటిగా వెతకాల్సిన రాజ్యాన్ని అని చెప్పేసి చెప్పారు, రాజ్యమును నీతిని. సో రాజ్యము ఆ దాంట్లోకి ప్రవేశించాలంటే ఏమై ఉండాలి అనే దాని గురించి కూడా మాట్లాడామండి. మత్తయి 5:3లో ఏం చదివామంటే, అదే 10వ అధ్యాయము, నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంకా 20 మార్కు, అదే 20వ అధ్యాయంలో, శాసన నీతి కంటేను పరిచయం నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మళ్ళీ 7:21కి వచ్చేసరికి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించదురు అని చెప్పారండి. మరలా అదే 8లోకి వచ్చేసరికి శిష్యులు అడుగుతారు, తండ్రి నీ అదే ప్రభువారు అని అంటే భూ సంబంధమైనటువంటి నీ అన్నదమ్ములు సహోదరులు వచ్చారంటే ఎవరినా సహోదరులు ఎవరినా సహోదరి, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవారే నా తండ్రి నా తల్లి నా సహోదరులు అని అంటారు అక్కడ ప్రభువారు. ఇంకా విషయం మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత ఏమో క్రైస్తవులు అంటే రాజ్యపు సంబంధులుగా వారికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ అని చెప్తూ, అదే అపోస్తల కార్యములు 14లో ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండి అక్కడ ఉన్న విశ్వాసులందరూ వాక్యాన్ని నేర్చుకుని బోధించారు, వారే క్రైస్తవులు. క్రైస్తవులు అన్నవారేమో సామాన్యంగా క్రైస్తవులు అనబడరు, అనేక శ్రమలు గుండా పరిస్థితులు గుండా వెళ్ళిన వారే క్రైస్తవులు. ఆ విషయం కూడా మేము నేర్చుకున్నామండి. ఇంకా ధనవంతుడి గురించి చెప్పబడింది, యవన ఫ్రెండ్ ధనవంతుడు పరలోక రాజ్యంలోని ప్రవేశించాలంటే ఏం చెయ్యాలని అడిగినప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతా పాటించమండము, విశ్రాంతి దాన్ని పాటించమండం అన్నప్పుడు అతను అవన్నీ చిన్నప్పటి నుంచే నేను చేస్తున్నానంటే, అయితే ఇంకా నీ కోట కొదువుగా ఉంది, నీ ఆశనమే బీదలకి ఇచ్చి నన్ను వెంబడించన్నప్పుడు అతను మిక్కిలి ఆశపరుడు కాబట్టి వ్యసన పడి తెలిపాడు. అదే 19వ అధ్యాయంలో పొట్టి చెక్క గురించి దగ్గరకు వచ్చేసరికి, పొట్టి చెక్క అయితే ఆయన మారుమనసు పొందినట్లుగాను అతను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చినట్లుగా కూడా చూసామండి గతంలో. అయితే ప్రభువారు అంటారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ఎందుకంటే ఒంటే సూది బెజ్జంలో దూరుడు సులభము. అంటే ప్రభు వారు ప్రభు శిష్యులు అంటారు, ప్రభు ఇది ఎలా సాధ్యం అంటే మనుషులకు అసాధ్యమే దాన్ని దేవునికి సాధ్యము అని చెప్తూ, సూర్య బెజ్జం చిన్నదవదు కాదని ఒంటే తరిగిపోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఇంకా చాలా విషయాలు చూసాం. ఇదంతా కూడా మన రాజ్యం గురించే మాట్లాడుతూ వచ్చామండి. ఇవాళ చివరి అంశమైన రోమీలు 14:17 చదువుదాం. రోమీలు 14:17. రోమీలు 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడేం చెప్తున్నారండి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని అంటున్నారు. సో ఆ దినాల్లో వారు ఎట్లా ఉన్నారు అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా అని ఈ యొక్క విషయాల్లోనే నిమగ్నమై ఉన్నారే కాని దేవుని రాజ్యం గురించి వారి యొక్క మనసుల్లో మెదగట్ల. ఎట్లా ఉందంటే, మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అత్యధికంగా ఏం జరిగింది అంటే, ఆదివారం పూట వెళ్ళటము, ఆ కాసేపు విన్న మాటలు వినటము, తిరిగి మళ్ళీ మన ఇంటికి రావటము, తిండి వీటి గురించే. మళ్ళీ వారం మొదలైనప్పుడల్లా ఆహారం గురించి వీటి గురించి మనం అనుకుంటామే కానీ అసలుకి మనం మన జీవితానికి ఒక లక్ష్యం ఒకటి ఉంది అని చెప్పేసి మర్చిపోతా ఉంటాం అనేక మార్లు. ఇదే పరిస్థితి ఆ దినాన రోమాలో ఉన్న సంఘం కూడా జరుగుతుంది. ఏంటి అంటే, వారందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు,
దేవుని యొక్క రాజ్యాన్ని తిండి తినటము త్రాగటం అని ఈ లోక సంబంధమైన తిండి త్రాగటము బ్రతకటము వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి బ్రతుకు ఒక అర్థము తినడానికి త్రాగటానికి కాదు, కానీ వాళ్ళు బ్రతుకు ఒక అర్థము దేవుని రాజ్యమై ఉన్నది. ఆ దేవుని రాజ్యంలో ఏముండాలి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందం. ఎందుకని అన్నారంటే నీతి సమాధానము ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. అయితే వాళ్ళు తిండి త్రాగటము తినటము దాంట్లోనే వాళ్ళకి సంతోషం ఉందనుకుంటున్నారు. సంతోషము నువ్వు తినే తిండిలోను త్రాగే ద్రాహంలోనూ లేదు, కానీ అది పరిశుద్ధాత్మ ఎందు ఆనందంలో ఉందని చెప్పేసి వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దినాల్లో వారు ఆ విధంగా ఉన్నప్పుడు వారికి జ్ఞాపకం చేసిందంటే దేవుని రాజ్యము తినటము త్రాగటము కాదండి, అది నీతియు సమాధానము ఆనందమై ఉన్నది. కొన్ని వచనాలు చూడడం, యోహాను సువార్త 3:5. యోహాను సువార్త 3:5. యోహాను సువార్త చదవండమ్మా. ఇట్లా నేను ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎంతో క్లియర్ గా ఒకరు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడండి. ఆ దినాల్లో అనేక మంది వాక్యాన్ని వినటానికి వచ్చేవారు, మంచి వాటలు వినేవారు, అదే విధంగా అద్భుతాలు పొందుకునేవారు, తినటానికి త్రాగటానికి కూడా వచ్చేవాళ్ళు. దేవుడు ఆహారం పెడతాడని ఆహారం కోసం మాత్రం వచ్చేవాళ్ళు. కానీ నీతి యందు అను ఆత్మ యందు బాప్తిసం పొందడానికి వచ్చేవారు కారు. ఆ తరుణంలో జరుగుతున్న మాటలు ఇది. ఏమని అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అంటే ఇదేంటి దాని అర్థం? ఖచ్చితంగా చెప్తున్న మాట ఇది. వాళ్ళు కూడా సంఘాల్లో వచ్చి కూర్చుంటారు చాలా మంది. దేని కూర్చుంటారు అంటే మంచి మాటలు వింటానుకో అలవాటుగా వాళ్ళ తల్లిదండ్రులు వారి బిడ్డల్ని క్రైస్తవులుగా అని చెప్పేసి వారు చెప్పటం వలన వారు అలవాటుగా వచ్చి వాక్యాన్ని వింటాని కొరకే వస్తున్నారే కానీ వారి మనసు మారకుండా వారు రక్షణ పొందుకోకుండా వారు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందకుండా వచ్చి కూర్చున్న వారు అనేకులు. ఇక్కడ క్లియర్ గా రాయబడింది ఏంటంటే ఒకడు నీటి మూలంగా అంటే బాప్తీసానికి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు, కానీ ప్రభువారు ఇక్కడ మొదటి ప్రయారిటీ ఇచ్చారు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. మనం ఎన్ని మాటలు విన్నా, ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎన్ని ఎన్ని దేవుని కొరకు ఎన్ని సంఘాలు కట్టించినా నిజంగా మన రక్షణ పొందుకోకుండా ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించము. ఇది ప్రభువారు ఎంతో నిక్కచ్చిగా చెప్పారు. ప్రభువారు మాట్లాడిన ప్రతి ఒక్క పదములో మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ఉంది. ప్రభువారు మాట్లాడింది రాజ్యము. మత్తయి 5:5 రాయబడింది ఆయన కొండ మీద దేని గురించి మాట్లాడాడు? ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు వారు మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన యొక్క మినిస్ట్రీ పరిచర్య చివరి వరకు కూడా మాట్లాడింది రాజ్యమే. అదే యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను మారు మనసు మాట్లాడాడు, ఆ మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పాడు. ఆ సమీపించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే మాటి మాటి జ్ఞాపకం చేస్తుంది దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఎంతో క్లియర్ గా ఉంది. తర్వాత అపొస్తలుల కార్యాలు 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎంతో క్లియర్ గా ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుంది ఇదేనండి. ఏం చేస్తాడు ప్రభు వారు చనిపోయిన తర్వాత?
రాజ్య విషయములను గురించి బోధించుచు. ప్రభు వారికి భూమి మీద వచ్చింది ఒక గురు ఉండండి, ఆ గురే దేవుని రాజ్యము స్థాపించటానికి. ఇవాళ మన గురి తినటము త్రాగటము లేకపోతే ఏదో దేవుడు మన ఈ ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఎట్లా ఉంది దేవుని అంటే, డోనాట్ మేక్ గాడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, మేక్ గాడ్ యాజ్ యువర్ లైఫ్ అంటాడు. అంటే నీ జీవితంలో ఒక భాగంగా దేవుని పెట్టుకోవద్దు, నీ జీవితమే దేవునిగా మార్చుకో. ఏదో అలవాటుగా పొద్దున పూట చదువుకోవటమో బైబిల్, సాయంత్రం పూట చదువుకోవటమో, లేదంటే వారంలో ఆదివారం పూట చదవటము, దేవుని విషయాల కొరకు కొంచెమే స్థానం ఇస్తూ మన ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఉంటే దాని కొరకు లేవండి. మనం బ్రతుకే దేవుని కొరకు ఉందని గుర్తు చేస్తాడు ప్రభు గారు. మన బ్రతుకు కాస్త దేవుని కొరకు, మిగతా అంత మన కొరకు కాదు. ఆ దినాల్లో వారు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘం కూడా, వారందరూ ఏం చేస్తున్నారు, తినటము త్రాగటము వీటి మీదే ఉంది వారి మనస్సంతా. అయితే వారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని రాజ్యము తినటము త్రాగటము కాదండి, దేవుని రాజ్యము ఏమైనది, నీతి సమాధానము పరిశుద్ధాత్మ. ఎవరిస్తారు ఆ ఆనందము? పరిశుద్ధాత్మ. ఎందుకు తినటము త్రాగటము వ్యక్తుల్ని కలవటం అండి? ఇవాళ జనాలందరూ ఎందుకు కలుస్తున్నామండి మనం? నరుడు ఒంటరిగా ఉండలేడండి. నరుణ్ణి ఇంగ్లీష్ లో అంటారంటే హీఈస్ ఎ సోషల్ యానిమల్ అంటారు. అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జనాలతో కలవాల్సిందే, కలవకుండా ఉండలేడు, ఎవరితో ఉండకుండా ఉండలేడు. దేవుడు కూడా ఉండొద్దు, నువ్వు ఒక్కడిగా ఉండమని చెప్పట్లేదు. కానీ నీ యొక్క కలవిక దేని కొరకు? దుష్టులతో కలుస్తున్నావా? అపహాసకులతో కూర్చున్నావా? పాపులతో కలుస్తున్నావా? వాడితో కూర్చుంటే ఏముంటుంది? కాసేపు ఎంటర్టైన్మెంట్ వచ్చింది, కానీ అది నిజమైన సంతోషం కాదు. నీకు నిజమైన సంతోషం ఎక్కడ ఉండిద్ది అంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మాత్రమే పొందుకోవాల్సింది. పరిశుద్ధాత్మ దగ్గర, పరిశుద్ధాత్మ అనే దేవుడు ఇలా వాక్యంలో ఉన్నాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనూ ఉన్నాడు, మనతోనూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా కలిసినప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మే మనలో ఉండి, మనలో నుండి మాట్లాడాలి, వినాలి, ఆనందించాలి. అంటే మనం మాట్లాడాల్సిన మాటలు కూడా దైవికమైన మాటలు తప్ప ఇంకేది వ్యర్థమైన మాటలు ఏది కూడా రాకూడదు. రెండోదిగా, ప్రభు వారు బ్రతుకున్నప్పుడు కూడా చెప్పింది దేవుని యొక్క రాజ్యం గురించి, చనిపోయి తిరిగి లేచినా కూడా మాట్లాడుతుంది, జీవించు ఆత్మగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుతుంది దేవుని రాజ్యం గురించి. ఆయన మలప్ప చెవరా అపోస్తల కార్యాలు 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 జన్ముల వరకు వారికి కనబడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. ఎంతో క్లియర్ గా సజీవునిగా కనపరుచుకునేను, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. ఇవాళ లోక సంబంధమైనది ఏది కూడా సజీవమైనది అని చెప్పి చెప్పుకుంటానికి లేదండి. ఇవాళ మన బంధుత్వాలు, బాంధవ్యాలు, లేకపోతే మనం కలిసే వ్యక్తులు, లేకపోతే విషయాలు, ఇవన్నీ కూడా సజీవులుగా ఉండవండి. ఒకే ఒక వ్యక్తి సజీవుడిగా ఉండగలుగుతాడు అంటే అది దేవాది దేవుడైన ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? మీలో ఉన్నవాడు నిత్య జీవం కలిగిన వాడు, మరణమే మీకు లేదు. మీరు దేని కొరకు ఆరాటపడాలి? బాహ్య సంబంధమైన ఆహారం కొరకు కాదు, కానీ ఆంతర్య సంబంధమైన వాక్యమైన ఆ రొట్టె కొరకు అని గుర్తు చేస్తూ ఆయన ఈ యొక్క రాజ్యం గురించి చెప్పడానికి ఏం చేశాడండి? అనేకమైన శ్రమలను అనుభవించాడు. మన కుటుంబాన్ని మనం నడుపుకుంటానికి మనం శ్రమలు పొందుతామే, ఒక కుటుంబాన్ని నడిపించుకుంటానికి లేదా వ్యక్తిగతంగా మనం ఎదగటానికి అనేకమైన శ్రమలు వెళ్తా ఉంటాం. అటువంటిది భౌతికమైన దాని కొరకు ఎంత శ్రమలు పడుతుంటే, నిత్య రాజ్యమైన ఆ రాజ్యం కొరకు ఖచ్చితంగా శ్రమలు అనేది వెళ్లాల్సిందేనండి. అయితే ఆ శ్రమంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్రమలన్నీ దేని కొరకు నేను పడుతున్నాను? రాజ్యంలో ప్రవేశించటానికి. నిజంగా నేను గతంలో చెప్పినట్టుగా నాకు అదే పాట గుర్తొస్తా ఉంటుంది ఎప్పుడు కూడా. అదేంటి అంటే, జనాలు ఎట్లా ఉంటారంటే, ఉంటే ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని లోకంలో సంతోషం కొరకు వెతుకుతూ ఉంటారు. అది ఎప్పుడో వారి యొక్క బాంధవ్యాల్లోనో, డబ్బు దగ్గర వారికి లోటు వచ్చినట్లు, అది వ్యక్తులు చనిపోయినప్పుడు
సడన్ గా డిప్రెషన్ వెళ్ళిపోతారు. ఎంత డిప్రెషన్ వెళ్ళిపోతారంటే అంత వ్యర్థం వెళ్ళిపోతా ఉంటారు. మనము ఎక్కువగా హైలీ ఎలివేటెడ్ గా ఉండకూడదు, అంటే బాగా ఎగ్జాగరేటెడ్ గా ఎప్పుడు కూడా ఎప్పుడు తినటం త్రాగటం, అసలు జీవితం అంతా కూడా తినటానికి త్రాగటానికి సుఖించటానికి అని అట్లాగూ ఉండకూడదు. అదే విధంగా నా బ్రతుకు అర్థమే లేదని చెప్పేసి అట్లా ఉండకునే ఉండకూడదు. పాట చెప్తా ఉంటాను ఏమని అంటే, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరు, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరు, నా గురి నిలిపినందుకే నా పరుగు సార్థకమాయని, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరు, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయందు పడిన ప్రయాసము శాశ్వత శిల్పగా నా ఎందు నిలిచెను నేను నీ వాడను సంతమే నా స్తోత్ర బలులన్నీ నా హృదయాన కొలువైన ఏసయ్యా. జనాలు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉన్నారంటే అంత వ్యర్థమని వ్యర్థులైపోతున్నారండి. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు వ్యర్థమని అనుకోకూడదు. ఆ శ్రమలు ఎట్లా ఎంచుకోవాలంటే ఆయన ప్రేమించే వరకు అన్ని సమకూడి జరుగుతున్నాయి అని. ఆ శ్రమంలో మనం ఏం చూడాలంటే నేను క్రీస్తును సంపాదించుకోవాలని. ఇక్కడ ప్రభు వారు గుర్తు చేస్తుంది ఏంటి అంటే, అనేకమైన శ్రమల నుంచి కూడా ఆయన సజీవుడై ఉన్నానని మీరు మీరు దేని కొరకు కనపరుచుకున్నాడు ప్రభు వారు. కనపరుస్తూ గుర్తు చేసింది ఏంటంటే, మీరు పడాల్సింది దేని కొరకు అంటే రాజ్యం కొరకు. ఈ ప్రయాసము రాజ్యమే మెయిన్ ప్రాముఖ్యమైనది, మిగతాదంతా అబద్ధం అండి. మిగతాదండి వాస్తవం కానే కాదు, మిగతాది ఏది వాస్తవం కాదు. డబ్బు వాస్తవం కాదు, వ్యక్తులు వాస్తవం కాదు, ఎవరు వాస్తవం కాదు. దాని కొరకు మనం ఏదో బాధపడాల్సిన పనే లేదు. ప్రభు వారు ఒక విషయం చదువుదాం, మార్కు సువార్త 16:14. మార్కు సువార్త 16:14 మాట, 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఎవరినండి? శిష్యులండి. ఆ 11 మంది శిష్యులే, గాని ఎట్లా ఉన్నారు వాళ్ళ పరిస్థితి? అపనమ్మికతోటి ఉన్నారు. ప్రభు వారు తిరిగి లేచినా కూడా వారి యొక్క పరిస్థితి అదేనండి. అయితే వారిని గద్దించి ఏం చెప్పాడు? 15 వచనంలో ఏముందండి? మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. వారు ఎట్లా ఉన్నారు, వారు ఎట్లా ఉన్నప్పుడు దేవుడు వారిని గద్దించి ఇమీడియట్ చెప్పింది ఏంటంటే, వెళ్ళండి. మీరు ఏం చేయాలి తెలుసా అండి? ఇవాళ మనం ఏం చేయాలి? ఇవాళ మనం చేయాల్సిందండి, ఇవాళ మనం చేయాల్సింది ఏంటండి, ఎల్లవేళ మనం చేయాల్సింది ఏంటి అంటే సర్వ సృష్టికి వెళ్ళి వార్తను చెప్పాల్సిందే. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడింది. ఇది చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్రభువారు వారి అపనమ్మిక మీద ఉన్నప్పుడు వారిని గద్దించి చెప్పిన మాట ఇది. ఎప్పుడు? ఆయన తిరిగి లేచినాక. నాకు చాలా చోట్ల ఫస్ట్ లో నాకు కూడా అనిపించేది కాదు. నేను నా నా జీవితంలో ఉన్న కొన్ని, నేను మీ అందరికన్నా చాలా చిన్నవాడిని అండి, కానీ నా జీవితంలో జరిగిన సంఘటన మాత్రం ఖచ్చితంగా నేను నా జీవితంలో అది అది మెరుగుతూ ఉంటాయి ఎప్పుడు. మా నాన్నగారు
ఆయన పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు అనేక మార్లు నన్ను ఇన్నిసార్లు పిలిచినా నేను వెళ్ళలేదండి. ఆ సువార్త అంటే ఆయనకి ఒక విధంగా చాలా, ఆయన సువార్త కొరకే బతుకుతా ఉంటాడు ఎప్పుడు. ఆయన సువార్త కొరకు ఎందుకు ఉంటాడు అంటే దానికి కూడా నాకు తర్వాత తెలిసింది. నేను దాని తర్వాత తీర్చిస్తున్నా కానీ ఆయన బ్రతుకున్నప్పుడు నేను తీసుకోలేదండి. మా నాన్నగారు ఎప్పుడు కూడా సువార్త కొరకు వెళ్దాం వెళ్దాం అంటే ఆయన నేను వచ్చేవాడిని కాదు. ఎందుకనంటే ఆయన మీద నాకు ప్రేమ అయితే ఉంది కానీ సువార్త మీద నాకు భారం లేదు, బాధ్యత లేదు. ఎవరైనా నశించిపోతున్నా కూడా నేను పెద్ద పట్టించుకునేవాడిని కాను. నా వరకు నేను రక్షణ పొందుకున్నాను, ఇది నాకు సంబంధించిన పని కాదు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. కానీ మా నాన్నగారు విషయం దగ్గరికి వచ్చేసరికి, నాన్న డయాబెటిక్ పర్సన్ ఒక ఒక షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తి. ఆయన బండి నడుపుతున్నప్పుడు అనేక మార్లు ఆయనకి షుగర్ తగ్గిపోయినప్పుడల్లా ఆయన వెళ్ళి బండి వెళ్ళి రోడ్డుకి ఏదో డివైడర్ కి కొట్టేసేవాడు. ఆయన రక్తం, ఆయన ఒక బాడీ నుంచి రక్తం ప్రవహించేది. ఆయన మాకెవరికి చెప్పకుండా ఇంటికి వచ్చి ఆ ప్యాంటు తనే తాను ఉతుక్కునేవాడంట. మా అమ్మ చెప్పేది, మీ నాన్న అనేక సార్లు సువార్తకు వెళ్ళినప్పుడల్లా దెబ్బలే తిన్నాడు. ఒక్కోసారి అన్నం ఉండేది కాదు, అన్నం ఉన్నకపోయినా వారు ఎవరు అన్నం పెట్టకపోయినా కూడా వెళ్ళి ఆయన సువార్త చెప్పేవాడు. అది కూడా సిటీలో చెప్పేవాడు కాదు, పల్లెటూరులో మారుమూర ప్రాంతాల్లో చెప్పేవాడంట. అవన్నీ నేను విన్నప్పుడు మా నాన్న మీద నాకు ప్రేమతోటి, నాన్న నువ్వు సువార్తకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేనే బండి వేసుకుని వస్తాను, నేను డ్రాప్ చేస్తాను, నువ్వేం చెప్పాలో చెప్పు, ఇది మనకు సంబంధించింది కాదు, మనం ఎందుకు ఎంత ఆరాటపడుతున్నాం, కావాలంటే ఎవరైనా పాస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇద్దాం, వాళ్ళు చేసుకుంటారని. కానీ మా నాన్న చెప్పిన మాట ఏంటంటే, ఇది పాస్టర్లు ఒక్కరు చేసే పని కాదురా, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. నాకు అది చెప్పినప్పుడు నాకు అది అర్థమయ్యేది కాదు. అది సొంత, మా బాబాయ్ చనిపోయినప్పుడు, మా బాబాయి ఒక విగ్రహారాధికుడు, ఆయన చనిపోతున్నప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు మా నాన్నగారు తీసుకుని వెళ్ళి, రే నాన్న చెప్పు, నాన్న వాక్యం చెప్పురా అని చెప్పేసి అంటే నేను మా బాబాయ్కి చెప్పకుండా నేను వేరే ఊరికి వెళ్ళా. వెళ్ళినప్పుడు దేవుడు నాకు అక్కడ మాట్లాడుతున్నాడు, వెళ్ళి చెప్పాలి, నువ్వు ఎందుకు చెప్పలేదని. నేను మా దేవుడితో చెప్పింది ఏంటి అంటే, నా లోపల ఉన్న మదన్ అనిపించింది ఏంటంటే, ప్రభు నాకు ఒక్కరోజు టైం, రేపు ఎల్లుండి నేను వెళ్తాను, తిరిగి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తా అన్న. నేను అట్లా అనుకుని ఒక గంట సేపు అయిందో లేదో, గంటలో ఫోన్ వచ్చింది, మా బాబాయ్ చనిపోయాడు. ఒక విగ్రహారాధికుడు దేవుణ్ణి ఎరక్క చనిపోయాడు. మా నాన్నగారు ఏడుస్తుంది ఎందుకనంటే వాళ్ళ సొంత తమ్ముడు చనిపోయాడని. దాన్ని నేను ఏడుస్తుంది ఎందుకంటే నేను దేవుని మాటకి అవిధేయుడు అయి ఉన్నాను. నిజంగా ప్రభు వారు గుర్తు చేసింది ఏంటి అంటే అండి, దేవుడు వచ్చింది నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి. ఇవాళ మన పని కూడా ఏందో తెలుసండి, మనకి ఆత్మల పట్ల భారం ఉండాలండి. ఆత్మల పట్ల భారము లేకపోతే నిజంగా మన ఆత్మీయమైన జీవితం ఎక్కడో మనకి ప్రాబ్లం ఉందండి, నిజంగానే ప్రాబ్లం ఉంది. మన కళ్ళ ముందే అనేక మంది నశించిపోతుంటే వారి గురించి ప్రార్థన చేయలేకపోతున్నామా, వారితో మాట్లాడలేకపోతున్నామా? మనము తినుచు త్రాగుచు అది వాక్యమే అవ్వచ్చు, లేకపోతే లోక సంబంధమైన విషయాలు ఇలా తిండే అవ్వచ్చు. ఇది మనం తినటం త్రాగటం మన వరకే కాదు, మనము వాక్యాన్ని తిన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న దేవుణ్ణి మనం ఆస్వాదించినప్పుడు ఆయన గుణగణాలు కూడా మనలో నుంచి కనపడాలి. ఆయన అనేక వరకు ప్రార్థన చేశాడండి. మన కళ్ళ ముందు ఉన్న ఈ వ్యక్తుల కొరకే మనం ప్రార్థన చేయలేకపోతున్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమని చెప్పాడు ప్రభువారు, వారికి అధికారం ఇచ్చాడండి దయ్యాలను ఎన్నిటి పోగొడటానికి. ఇవాళ మనకున్న ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపెన్నో అదే ఆత్మ మనలో ఉంది. మనలో ఉన్నది బలమైన ఆత్మ. లోకమంతా కూడా భయపడుతుంది మరణానికి, అయితే ఆ మరణం భయపడుతుంది జీవానికి. ఆ జీవం కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. మనము ఎంత ధైర్యంగా ఉండాలండి, నిజంగా మనం అంత ధైర్యంగా ఉండాలని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. వారితో కలిసినప్పుడు ఎక్కడ కలిసాయండి? ఒకసారి చదవరా మళ్ళీ 16:14 మార్కు సువార్త. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు. ఎక్కడ కూర్చున్నారండి? వారికి భోజనమునకు కూర్చున్నప్పుడు. వాళ్ళు దేని కూర్చున్నారు? భోజనానికి కూర్చున్నారు. భోజనం ఏంటో తెలుసా అండి? ప్రభు, ఆ ప్రభువారిని తింటే ఎట్లా ఉంటుంది తెలుసు? ప్రభువారి లాగా మారిపోతాం. ప్రభువారి యొక్క ఆకలి ఏంటో తెలుసా అండి? సమరయస్త్రీ దగ్గర శిష్యులు ఏమో ఆహారం తెస్తే నాకు నీకు తెలియని ఆహారం ఉంది అంటున్నాడు. ఏంటి ఆ ఆహారము? ఆయన ఆహారం ఎవరండి? సమరయస్త్రీ ఏమో తెచ్చుకుంది కొండ, ఆ కొండను విడిచింది, అంటే ఆమె కూడా నిండబడింది. ఆమె నింపబడింది దేంతో?
ఆమె ఆహారం ఏమైనది? ప్రభువారే. ప్రభువారే ఆమె ఆహారంగా మారాడు, మారాడు. ఆమె ఆ నిండింది, ఆమె తృప్తి, ఆమె ఆకలి తీర్చబడింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. మరి ప్రభువారి ఆహారం ఎవరు? అమరయస్థులే. ఇవాళ మన ఆహారం ఎవరు వాళ్ళ తెలుసా అండి? ఒక నశించిపోయిన ఆత్మ మనకి ఆహారంగా ఉంటారు. వారి పట్ల మనం ఎంతగా ప్రార్థన చేయాలో. దేవుడు మనకు ఆహారం అయినప్పుడు ఆ ఆహారం తిన్న మనము మనలో కూడా ఆకలి రేపెట్టాలి. ఎటువంటి ఆకలి అంటే ప్రభువారు నశించిపోతున్న ఆత్మ కొరకు. నాకైతే, నేను రాజవమ్మంగి ఈ ప్రాంతాన్ని తిరుగుతున్నప్పుడు, గుంటూరులో తిరిగినప్పుడు, నేను నిజం చెప్తున్నానండి, ఈ 3.5 సంవత్సరాలు నాకు జాబ్ లేదు, జాబ్ లేదని నేను అనుకోను, కానీ జాబ్ను వదిలిపెట్టి వచ్చుకున్న వాడిని నేను. జాబ్ చేయాలంటే చేయవచ్చు, నేను ఇప్పటికైనా చేయవచ్చు, కానీ జాబ్ కన్నా నాకు గొప్పది ఏమనిపించిందంటే అది దేవుని రాజ్యం అండి. జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా నీ యొక్క గురి ఒకటే ఉండాలి, అది దేవుని రాజ్యము. ఆ రాజ్యం కొరకు ఎంత తపన ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తి కనపడుతున్నప్పుడు, ఆ వ్యక్తి నశించిపోతున్నప్పుడు, ఆ వ్యక్తి పట్ల నీకు భారం ఏమైనా ఉందా? జక్కైని చూసి, పొట్టి జక్కైని చూసి అందరు నవ్వుతున్నారు, కానీ ప్రభు వారు వచ్చిన ఆ పొట్టి జక్కై కోసమే, ఆ పాపి కొరకే వచ్చింది వారు. ఇవాళ మనం ఏ విధంగా ఉన్నాం, మన గురి ఎక్కడ ఉంది అనేది గుర్తు చేస్తున్నాడు. వాళ్ళందరూ తినటానికి బల దగ్గర కూర్చున్నాడు, అయితే వాళ్ళు గుర్తు చేసింది ఏంటంటే, మీకు ఆహారం ఎక్కడ లేదు, వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పండి, ఆ సువార్త చెప్పటమే నీకు ఆహారంగా మారిపోవాలని గుర్తు చేశాడు. ఇలా మన ఆహారం కూడా అదే అవ్వాలండి. యోహాను సువార్త 21:1 అండి, యోహాను సువార్త 21:1. యోహాను సువార్త అండి. అవునా. అటు తరువాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్ష పరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్ష పరుచుకునే విధం ఏమనగా, చదవమంటారండి, సీమోను పేతున్నో దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అని ఊరివాడకు నతనయేలును జబదయ్యి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండి, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ సూర్యోదయం ఒకచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనంలో మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేడి నీకు దొరుకును అని చెప్పాను. వెనుక వారు ఆ లాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు తుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను. దరి ఇంచుమించి 800 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న ధోనిలో వచ్చిరి. వారు దిగి తిరిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగెను. అవి 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో నేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యుల్లో ఎవడను ఆయనను అడుగని తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఇది 3వ సారి. వారు ఏం చేస్తున్నారండి? అందరూ చేపలు పట్టడానికి మరలా తిరిగి లోపలోకి వెళ్ళిపోయారు. పేతుర్ని పిలిచింది, పేతుర్ని పిలిచింది, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాని మత్తయి సువార్త 4:18 చెప్తున్నారు. ఆ దినాన వెంబడించమని చెప్పినప్పుడు ఆయన అన్నిటిని విడిచి వచ్చాడు. వచ్చిన వ్యక్తి మళ్ళీ ఏం చేశాడండి? ప్రభువారు చనిపోయారుగా, తిరిగి తిరిగి లేచినా కూడా కనబడినా కూడా వారిలో ఎటువంటి జీవితం ఉంది అంటే, తిరిగి మళ్ళీ చేపలు పడతానికి వెళ్ళారండి, తిరిగి మళ్ళీ చేపలు పడతానికి. ఎందుకని?
ఆయన దేని మీద ఉన్నాడండి ఆధారపడ్డాడు? పేతురు వేరే పని చేయలేదు, మళ్ళీ చేపలే పట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన జనరల్లీ ప్రొఫెషనల్లీ ఆయన ఈ యొక్క చేపలు పట్టేవాడే. అయితే ఆయన దేని మీద ఆధారపడ్డాడు అంటే తన పని మీద ఆధారపడ్డాడు. ఇవాళ మనం కూడా మన డబ్బు మీద, మన యొక్క పని మీద, వీటి మీద ఆధారపడుతున్నామే కానీ మనం నిజంగా ఆధారపడాల్సిన ఎవరి మీద? దేవుని మీద. ఇవాళ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, నేను నిన్ను ఎందుకు పిలిచాను మనుషులు పట్టే జాలరుగా ఉండమని నీకు చెప్తే నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? చేపలు పడుతున్నావా? సరే, చేపలు పడటానికి వెళ్ళాడు, రాత్రి మొత్తం కూడా మరి ఏమైనా పడిందా? పడలేదుగా. నా ప్రశ్న ఏంటంటే, ఉదయకాల సమయంలో ప్రభు వారు వచ్చినప్పుడు కూడా చేపలు పడతానికి ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు ఒక, మీరు మీరు చెప్పండి, ఉదయకాల సమయంలో చేపలు పడతాయండి? చేపలు ఎప్పుడు పడతాయండి? రాత్రి పూటే. రాత్రి ఎంత కష్టపడినా చేపలు పడలేదు వారికి, రాత్రి మొత్తం కష్టపడినా చేపలు పడలేదు. ఉదయాన్నే ప్రభువారు వచ్చి అడిగారు. నా ప్రశ్న ఏంటంటే, ప్రభువారు రాత్రి రావచ్చు కదా, ఉదయాన్ని ఎందుకు వచ్చారు? రాత్రి రావచ్చు కదండి వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు. ప్రభు రాత్రి ఏమనుకుంటున్నారు? రాత్రి రాకుండా ఉండటానికి కారణం ఏంటండి? ప్రయాసపడాలండి రాత్రి అంతా. ఇవాళ మనకు కూడా ఒకసారి వదిలేస్తాడు దేవుడు అంతే. మనం ప్రయాసపడతారా? పడండి. దేవుణ్ణి వదిలిపెట్టి ఏదో ప్రయాసపడుతున్నాం, ఆ ప్రయాసంలో ఏమొచ్చింది? అలిసిపోతాం అంతే, అలసట. ఇక్కడ పేతృవి జీవితం అయితే ఆయన పై వస్త్రాన్ని కూడా కోల్పోయాడండి. పై వస్త్రాన్ని కోల్పోవటం అంటే ఏంటో తెలుసండి? రక్షణ వస్త్రాన్ని కూడా కోల్పోవడం. అందుకని నీ రక్షణ వస్త్రాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. పేతురు ఎటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాడంటే పై వస్త్రాన్ని కూడా కోల్పోయాడు. చివరికి వారు దేవుడని గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా ప్రభువారు ఏమన్నా, ప్రభువారు ఏమన్నారు, పిల్లలారా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ప్రతిరోజు ప్రభువారు మనల్ని అడుగుతారండి, ఏమైనా ఉందా అని, తినటానికి ఏమైనా ఉందా అని. ప్రభువారు తినటానికి ఏంటండి, ఏంటి ఆహారము? ఆత్మలు. ఆత్మల పట్ల మనం భారం కలిగి ప్రభువా ఈ ఆత్మను రక్షించుకోవాలని ప్రభువారికి ఇస్తున్నామా, లేకపోతే రక్షణ పొందుకున్న తర్వాత ప్రభువా ఇదిగో ప్రభువా నేను నీ కొరకు ఈ ఆత్మను తీసుకొని వచ్చి ఉన్నాను, రక్షించబడ్డారు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని ఇస్తున్నామా? మన గురి ఎక్కడ ఉంది? అందుకని కింద పేతురుతో మాట్లాడుతుంది. కింద ఏం రాస్తాడండి, ఇవన్నీ చెప్పిన తర్వాత పేతురుతోటి తర్వాత జరిగిన సంగతిని గుర్తు చేసుకుంటే అక్కడ 153 చేపలు. 153 అంటే ఏంటి? ఒకటి నేను, 5 అంటే 5 రోజుల తర్వాత నరుణ్ణి సృష్టించాడు అంటే మనిషిని, 3 అంటే త్రిత్వం కలిగిన దేవుడు. నేను నిన్ను మనుషులు బట్టే జాలరిగా మారుస్తానని గుర్తు చేస్తాడు ప్రభువారు. గుర్తు చేయటమే కాకుండా అక్కడ ఆల్రెడీ రొట్టెలు చేపలు ఉండే, అంటే దాని అర్థం ఏంది? ఆల్రెడీ దేవుడు ఆహారం పెడతా ఉంటాడు, ఆల్రెడీ మనకి ఆహారం ఇస్తున్నాడు. ముందు నీతిని, ముందు రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, సమస్తాన్ని నేను ఇస్తాను అంటున్నాడు ప్రభువారు. మనం కష్టపడితే ఆహారం రావట్లేదండి, ఆయన కృప వల్ల మనకు ఆహారం వస్తుంది. మనం ఎక్కువ శాతం ఇదే ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ జ్ఞాపకం చేశాడు. దాని తర్వాత 15 వచ్చిన ఒక్కసారి చదివరా, 21:15 అండి, యోహాను సువార్త 15 అండి. అవునమ్మా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. దేవుడు ఎంతో క్లియర్ గా అడుగుతుంది ఏంటంటే, మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తాం కాదు, నువ్వు అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా? అధికంగా ఎందుకు అడుగుతున్నాడంటే, మనం లోకంలో చాలా విషయాలను ప్రేమిస్తామండి, మన పనిని, లేకపోతే మన బంధువుని, మన కుటుంబాన్ని, ఇంటిని, ఇవన్నిటిని ప్రేమిస్తున్నాం కాబట్టి వీటిలన్నింటికన్నా నువ్వు నన్ను అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నాకైతే అనాక మార్లో నాకు అనిపించింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటి అంటే, ఒక దినాన నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే, నేను బైబిల్ తీయంగానే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశం అందైనా కానీ భూమి అందనైనా కానీ దేవా నీ తప్ప నాకు ఇంకెవరు లేరు నాయన అంటున్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడు నా హృదయం అనిపించింది, ప్రభా ఆకాశం అందు నువ్వు తప్ప నాకైతే ఎవరు తెలియదు,
అందుకని నువ్వే. కానీ భూమి అందు నాకు చాలా మంది ఉన్నారు, నాకు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. నా తల్లి ఉంది, నా ఇల్లు ఉంది, నా నా లేకపోతే నా భార్య ఉంది, నా కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఈ మాట అనలేకపోతున్నాను ప్రభా, వీళ్ళందరి మీద కన్నా నాకు నీ మీద అధికంగా ప్రేమ ఏమని చెప్పినప్పుడు మా అమ్మ నా మీద కోపడతో మొదలు పెట్టింది. నేను అనుకున్నా ప్రభా మా అమ్మ నా మీద కోపడినను నీకు వందనాలు ప్రభా. ఇంటి మీద మోజు పోయింది, ఇంటి మీద నాకు మోజు పోయింది, ఇంటి మీద నాకు ధ్యాస కూడా లేదు, భార్య మీద ఇట్ల మీద ధ్యాస కూడా తగ్గించినందుకు దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఈ యొక్క పరిస్థితిలో నన్ను తెచ్చాడంటే నా దేవుడే తెచ్చాడు. కింద చదువుతుంటే ఆ ఈ యొక్క పేతురు అంటాడు, ప్రభా నీకే తెలుసు అని చివరిలో మూడోసారి. ఎందుకంటే మన ప్రేమ ఎంతో చాలా లిమిటెడ్ అండి, ఆయన ప్రేమ అపారమైనది, మన ప్రేమ చాలా తక్కువ అండి. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే మనతోటి, నీవు నా గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను మేపుము, గొర్రెలను కాయుము. అంటే మనకి బాధ్యత ఇస్తున్నాడండి. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనకు బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యత ఏంటంటే సంఘము. సంఘములో అనేకమైన విశ్వాసులు ఉంటారు, ఇప్పుడే రక్షణ పొందుకున్న ఉన్నవారు ఉంటారు, వారు గొర్రె పిల్లలండి. వారికి మేపాల్సిన బాధ్యత కూడా మందే. కొద్దిగా ఎదిగిన వారికి అది గొర్రెలు, వారికి మేపాల్సిన బాధ్యత మందే. రెండో మూడోది గొర్రెలను కాయటము. అది ఏంటి అంటే దాని అర్థము, నిజంగా రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ పొందుకున్న వ్యక్తులు ఎట్లా ఉన్నారని ఫోన్లైన కనెక్షన్ చేస్తున్నారండి. ఇవాళ కరోనా టైం కదా, కరోనా టైంలో ఎవరింటికి వెళ్ళలేము కదా, కనీసం మన ఫోన్లైన మాట్లాడుతున్నారా, బ్రదర్ ఎట్లా ఉన్నారు, సిస్టర్ ఎట్లా ఉన్నారమ్మా, బాగున్నారా. నేను దీనికి ఉదాహరణ చెప్తాను, మీతో అనేక మార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తా. మన ఆ భక్సింగ్ గారి గురించి ఒకసారి ఒక ఒక సహోదరు నాకు ఇట్లా చెప్పాడు, భక్సింగ్ గారు ఆ ఈ యొక్క విశ్వాసులు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన బయట ఉన్న ఆ పొయ్యిని చూస్తాడంట. ఆ పొయ్యిని చూసినప్పుడల్లా ఆ పొయ్యి మండుతుంది అంటే ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడంట వాళ్ళతో ప్రార్థన చేసి. ఒకవేళ పొయ్యి మంటకపోతే లోపలికి వచ్చి అక్కడ ఉన్న సెట్లు అంటే కొండలు చూస్తాడంట, ఆ అన్నం వండుకున్నారా లేదనేది. దాని తర్వాత అక్కడ అన్నం కనపడకపోతే, ఆహారం కనపడకపోతే ఆయన జోబులో ఎంత డబ్బులు ఉంటాయి అన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టేసి ప్రార్థన చేసి వెళ్తాడంట. ఒక వృద్ధ సహోదరుడు నాకు చెప్పిన మాట ఇది, ఏమని అంటే, అయ్యా ఒక కాపరి ఉండాల్సిన లక్షణం ఇది నాయన, నువ్వు ఆ విధంగా ఉండని అతను చెప్పాడు ఆ వ్యక్తి. నాకు ఆ మాట తాకిందంటే, నిజంగా తల్లికే కదా తన బిడ్డ అన్నం తిన్నాడా లేదని తెలిసేది, ఇవాళ కాపర్లు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కదా, వారికి బిడ్డలు అనే సంఘము అన్నం తిన్నారా లేదా, వారి పరిస్థితి ఎట్లా ఉంది, ఆర్థికంగాను ఆత్మీయంగాను వారు ఏ విధమైన మానసికంగాను వారు ఏ విధంగా ఉన్నారు, వారి గురించి వీళ్ళు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు. ఆ దినాన ఇందాక చదువుతున్న రోమీలు చదివిన ఆ ఒక పత్రికలో ఆ రోమీల పత్రికలో 14:17 ఏముంది అంటే, దేవుని రాజ్యము అంటే తినటము త్రాగటము కాదండి అని ఎందుకు చెప్పాడంటే, జనాలందరూ కూడా దేంట్లో నిమగ్నమయ్యారు, వారి వారి కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థలో వారు నిమగ్నం అయిపోయి సంఘాన్ని పట్టించుకునే విషయంలో లేరండి. ఎవరు జీవితాలు వారి అయిపోయినాయి, ఎవరు కుటుంబాల వారి అయిపోయినాయి, సంఘం గురించి పట్టించుకోవట్లేదు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేశారు ఏంటి అంటే, దేవుని రాజ్యం అంటే తినటము త్రాగటము కాదు, అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందము. ఈ చివరి క్లోజ్ చేద్దాము ఆ 21వ అధ్యాయంలో. తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఒకసారి చదవండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 16 చదవండి అమ్మా. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను నన్ను అడుగగా, అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు ఎరుగుదు అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవ్వనుడుగా ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఎంతో క్లియర్ గా ఉందంటే,
యవన కాలంలో నీకు ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్తావు, నీ నడుముకు నువ్వే దట్టి కట్టుకుని వెళ్తావు. కానీ నీ వృద్ధాప్యంలో నీ నడుముకి వేరే వాళ్ళు కడతారు, నీకు ఇష్టం లేని చోటుకి వేరొకరు మోసుకొని పోతారు. ఇవాళ ప్రభు యొక్క రాజ్యము గురించి భారము కలిగి సువార్తను తీసుకుని వెళ్ళాలంటే మన జీవితాల్లో కూడా ఇదే జరగాలి. అది ఏంది అంటే, మన యవన కాలంలో అంటే ఏంటి దాని అర్థం అండి, యవన కాలం అంటే బలం మీద ఆధారపడేవారు, శక్తి మీద ఆధారపడతాం, మన మీద మనం ఆధారపడటం కాదు. ఎప్పుడైద్ది అంటే ముసలి ప్రాయం అంటే వేరొకళ్ళ మీద ఆధారపడటం. మనం ఆధారపడాల్సింది ఎవరి మీద తెలుసండి, దేవుని మీద. మనము దేవుని మీద ఆధారపడటం అంటేనే ముసలితనం, మన మీద మనం కాదు ఆధారపడాల్సింది. ఈ వ్యక్తి వస్తాడు, ఎంతో కాన్ఫిడెన్స్ వెళ్తా ఉంటాం, ఆహా కాన్ఫిడెన్స్ నువ్వు నీ మీద నువ్వు చూపించుకోవద్దు, నువ్వు కాన్ఫిడెన్స్ ఉండాల్సింది దేవుని మీద మాత్రమే, మనం అతిశయపడాల్సింది కూడా దేవుని మీద మాత్రమే. మనము దేవుని మీద ఆధారపడుతూ మనం ఎక్కడికి వెళ్ళాలనే కాదు, నేను ఇక్కడికి వెళ్ళాలనుకోకూడదు, దేవుడికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి మనం వెళ్తాము. దేవుని ఉందా, ఆ దేవుని చిత్తము మనకి చిత్తము కాకపోవచ్చు, మనకి ఇష్టము కాకపోవచ్చు, దాని ప్రభు చిత్తం అయి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళటము. ఇక్కడ మనకు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చివరిలో ఏమంటా అంటే, నీ మరణము నన్ను ప్రభు మాకు సహాయం చేయండి. దేవా మేము ఏ విధంగా ఉన్నాము, దేవా మేము నీ రాజ్యం కొరకు వెతుకుతున్నామా లేదా అని మరొకసారి జ్ఞాపకం చేసి ఉన్నాం. ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ అది తినటము త్రాగటము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందమై ఉన్నదని జ్ఞాపకం చేసి ఉన్నావు. దేవా నువ్వు బ్రతుకున్నప్పుడు కూడా ప్రభు సజీవుడిగా, దేవా శరీరధారి అయి ఉన్నప్పుడు కూడా ప్రభు నీవు దేవా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షించబడితేనే పరదేవుని రాజ్యంలో చేరతారని, అదేవిధంగా చనిపోయి తిరిగి లేచినాక జీవించు ఆత్మగా అయినప్పుడు కూడా శిష్యులతో మాట్లాడింది దేవండి అదే యొక్క దేవుని రాజ్యం గురించి ప్రభ. దేవ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శిష్యుల యొక్క పరిస్థితి దేవా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ప్రభ, ఓ తండ్రి భయముతోటి చింతతోటి ప్రభ పేతురు లాంటి వ్యక్తులు మిగతా శిష్యులు అందరూ కూడా చేపలు పడతానికి వెళ్ళారు. అయితే వారికి జ్ఞాపకం చేసి ఉన్నారు, మీరు మీ యొక్క జీవితము దీని కొరకు కాదు ఉంది, మీ జీవితం అంతా కూడా దేవుని రాజ్యము కొరకు ఉందని ప్రభ. మా జీవితానికి గురి ఉన్నది అది నీవై ఉన్నావు. ఈ లోక సంబంధమైన లోకస్తుల వలె తినటము త్రాగటము కాకుండా ప్రభ దేవ నీ రాజ్యం కొరకు మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి ప్రభ. యేసు ప్రభ మీ యొక్క రాజ్యం కొరకు ప్రభా మా గురి కలిగించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా అనేక ఆత్మలు ప్రభా నశించుకోవచ్చున్న ఆత్మల పట్ల ప్రభా అటువంటి భారాన్ని మేము కూడా కలిగి ఉంటాం, సహాయం చేయండి ప్రభా. ప్రభా ఎన్నో విషయాలు రోమ 14 ప్రభా 7 ద్వారా ప్రభా మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనము స్తోత్రము ప్రభా. మీ రాజ్యము ప్రభా నీతి సమాధానము ప్రభా సంతోషం పరిశుద్ధాత్మ అందరూ ఆనందమై ఉంది ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీరే మా నీతిగా, మీరే మా సమాధానంగా, మా సంతోషంగా ప్రభా, మా ఆనందంగా మీరు ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మేము ప్రభా ప్రార్థన ఎందు ప్రభా నిలకడ కలిగి ప్రభా అనేకుల కొరకు విజ్ఞాపనం చేసేవారిగా ప్రభా మమ్మల్ని ఉంచి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నువ్వు సజీవుడిగా ప్రభా కనిపరుచుకున్న గొప్ప దేవుడు ప్రభా, అటువంటి గొప్ప దేవుడు మాలో మీరు ఉన్నారు ప్రభా, నిత్యము నిలుచుచున్న దేవుడు ప్రభా, నీకు ఎంతో వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా రాజ్యంలోనికి ప్రవేశించాలంటే శ్రమ పడాలని మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా నిన్ను ప్రేమించే వారికి ప్రభా సమస్తము సమకూడి జరుగుతున్నామని మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మేము అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభా మీరు మా పట్ల ఎంతో నమ్మక కలిగిన దేవుడిగా ప్రభా, మా పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవుడిగా మీరు ఉన్నందుకు వందనములు స్తోత్రములు ప్రభా. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మీరు మాట్లాడారు ప్రభా. ప్రభా వైరుగు పొరుగు ఉన్న కుటుంబాలు మా గ్రామాలు ప్రభా, ప్రభా రక్షణలోనికి రావాలి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా, ప్రభా అటువంటి భారాన్ని మేము కలిగి ఉండాలని మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ఏ ఆత్మ అయితే ప్రభా యేసుక్రీస్తును లేపిన ప్రభా, ఆ ఆత్మను మాలో నించిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నిజమైన ఆహారము పానీయము మీరే ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా నశించిపోతున్న ప్రతి ఆత్మ పట్ల ప్రభా మేము శ్రద్ధ కలిగి ఉన్న వారిని ప్రభా సహాయం చేయండి ప్రభా.
మా గురు మీరై ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రభువా మా ఆధారం మీరై ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని అధికంగా ప్రేమించే వారిగా ప్రభువా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. ప్రభువా మా బలము మా సమస్తము ప్రభువా మా అతిశయం మీరై ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభువా. ఓ యేసు ప్రభువా ఆమేన్. ప్రభా మా అతిశయము ప్రభాకోండి మా సమస్తము మీరై ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి రోమా నాయన 14:17 బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు పరిశుద్ధతయు నాయన నా ప్రభా తండ్రి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మీ అందల ఆనందమున ఉన్నదని నా ప్రభు మాతో మాట్లాడే ప్రభా నీకు వందనాలు. అవును ప్రభా తినడం త్రాగడం వల్ల మాకు ఆనందం కలగదు కానీ ప్రభా మాకు ఆనందం ఆ పరిశుద్ధాత్మీ అందరిలో ఉంది ప్రభా. నాయన నిజముగా తండ్రి దాన్ని నాయన మేము అనుభవించడానికి ప్రభు మా పట్ల మీ కృపను చూపమని వేడుకుంటున్నాం తండ్రి. నిజమే ప్రభా మా జీవితకాలంలో నాయన నా ప్రభా ఏం తిందమా ఏం త్రాగుదమా ఎక్కువ సమయం నాయన వీటి వరకే నాయన మేము వెచ్చించే వారుగా ఉన్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. నాయన మీరు లోకంలో జీవించినంత కాలం నాయన 33.5 సంవత్సరాలు తండ్రి చెప్తాను నెరవేర్చారు ప్రభా. నాయన తండ్రి పని నిమిత్తమే లోకంలో నాయన మీరు జీవించినట్లుగా నాయన నా ప్రభా మరి నాయన ఉన్నారు తండ్రి. నాయన మరి మమ్మల్ని కూడా నాయన అచ్చారిగా ప్రభా మీ రాజ్యాన్ని మొత్తం మీ నీతిని వెదుకువారిగా మమ్మల్ని ఎంతైనా బలపరచండి నాయన. భూ సంబంధమైన పని పాటల్లో కానీ నాయన భూ సంబంధమైనటువంటి ఆకర్షణలతో మేము లోనవ్వకుండా ప్రభా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన నా తండ్రి నీ శిష్యులు నాయన నా ప్రభా తిరిగి లోకంలో లోకంలోని వెళ్ళిపోయినప్పుడు తండ్రి నాయన నువ్వు చనిపోయిన తర్వాత కూడా నాయన నిన్ను నీవు కనుపరుచుకున్నావు ప్రభా. వారి దగ్గరికి అనేక మార్లు వెళ్ళావు ప్రభా. నాయన ఈ దుష్లోకంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని కనికరించి తండ్రి నాయన అట్రీట్ గా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు కనుపరుచుకుంటున్న ప్రభా. మమ్మల్ని నాయన నా ప్రభా బలపరుస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి నాయన మా ప్రభా మరి వారికి నాయన అధికారాన్ని ఇచ్చావు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి మన అధికారాన్ని ఇచ్చావు. వారికే కాదు కానీ ప్రభా నేడు మాకు కూడా అదే మాటనిచ్చి ఉన్నావు ప్రభా. నాయన ఆత్మల పట్ల చింత భారము నాయన నా ప్రభా మాకు కలుగు చేయండి ప్రభా. నాయన మా కుటుంబాల్లో వాళ్ళనే మేము రక్షించుకోలేకపోతాం తండ్రి కొన్ని కొన్ని సమయాల్లో ప్రభా. నాయన నా ప్రభా కుటుంబ సభ్యులు ఇతరులు ఇరుగు పొరుగు వారు లోకంలో ఎంతో మందికి రక్షణ లేదు నాయన. ఆత్మల పట్ల అతి భారం మాకు కూడా దయచేయండి ప్రభా. నాయన కనికరించండి కృపను చూపండి ప్రభా. ఓ యేసు మా ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభావం మాట్లాడే ప్రతి మాటలు మాకు సహాయం చేయండి హలో దేవి చెయ్యి ప్రేయర్ చెయ్యి దేవి ప్రేయర్ చెయ్యి
పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాపరిశుద్ధుల మా తండ్రి మీకు స్థుతిస్తుంది నాయన. దినవంతా కాచిపోతండి, రాత్రికాల సమయంలో ప్రభువాన్ని నిశ్చితించడానికి తండ్రి సమయం ఇచ్చినందుకు మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడ మంచి వాక్యం ఇచ్చారుదాయన ప్రభువాన్ని జీవనములు తండ్రి. నాయన మారు మనసు దయచేయండి ప్రభువాకి, నిజమని నిశ్చితించుకుని మంచి మనసు దయచేయండి తండ్రి. పరిశుద్ధుడ నన్ను వండి జీవించడానికి సహాయం దయచేయండి పరిశుద్ధుడు. చేయి ప్రతి పనిలోనే మీరే సహాయం ఇవ్వండి నాయన ప్రభుత్వానికి వందనములు తండ్రి. నాయన నాయన ప్రభుత్వం ఆయన బ్రదర్ ని జీవించండి తండ్రి, సిస్టర్స్ అందరిని జీవించి ఆశీర్వించండి ప్రభుత్వం ఆయన. నాయన మీ రాజ్యం తెలుసుకుని ప్రభుత్వాన్ని ఇవ్వండి, దానికి మాకు సహాయం చేయించండి తండ్రి ప్రభుత్వం ఆయన. నాయన నాయన నీకే వందనములు తండ్రి. నాయన మేము తెలిసి తెలియజేసి మీ దయా కృపా కనుక్రమ అప్పట్లో చూపించండి తండ్రి ప్రభుత్వం ఆయన. వేసి ప్రభుత్వం మీరే మాకు సహాయం చేయమని వేసి నామ నడుస్తున్నాము తండ్రి. ఎవరున్నారండి? దేవి దేవి చేయదేవి ప్రార్థన చేయమా. చేయదేవి చేయండి. చేయు, భయపడద్దు, ధైర్యంగా చేయండి. చేయదేవి వచ్చిన మాటలు రెండు మాటలు చేయండి. చెయ్యు దేవి, లేదా మేము చెప్పింది చెప్తారా దేవి గారు చెప్తారా? భయపడద్దు, బ్రదర్ అడుగుతున్నారు కదా చెయ్యు. సరేండి బ్రదర్. సరే రేపు మాత్రం చేయాలి దేవి గారు. ఇంకేమన్నారమ్మా? ఇంకేమన్నారా? ఉన్నారండి అంకుల్ గారు చేయమని. అంకుల్ ప్రేయర్ చేయండి. రామస్ అంకుల్ లేరండి. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధానికి వందనాలు ప్రభా. నిచ్చుడుగా తండ్రి, సమాధానకర్తనికి వందనాలు ప్రభా. తండ్రి అయ్యా, నిన్ను అధికంగా ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నీ కొరకే మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా అయ్యా నిన్ను వెంబడించేవారుగా ఉండడానికి మీరు మాకు కృప చూపించి సహాయం దయచేయమని ప్రభలో రానటువంటి నన్ను అడిగి వేడుకుంటున్నాం మా పని తండ్రి. హలో, అదే జాన్సీ ప్రైజ్ లెటర్ ఉంటాం. ప్రైజ్ లెటర్ అండి.